అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎట్లున్నాయో మనం చూస్తానే ఉన్నాం యాడికి పోయినా అసమ్మతి రాగం వినిపించే ఉంటలేదు అసెంబ్లీ ఎన్నికలలో అట్లనే చూసినాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కొంచెం కూడా తేడా లేకుండా ఒక తాటి మీదకి పోయి అందరూ పనిచేద్దాం కలిసిగట్టుగా అందరం పనిచేద్దాం అందరం పోరాడదాం అనే కథ యాడ కనబడతలే అసమతి రాగం వినిపించండి ఎక్కడా ఏ సెగ్మెంట్లు కానీ ఏ ప్లేసులు కానీ ఎక్కడా కనబడతలేవు మొత్తం ఇది ఇదే కనబడతా ఉన్నది అటు ఖమ్మం చూసుకున్నట్లయితే ఖమ్మంలో కూడా ఎవరు మీటింగ్ పెట్టినా మూడు వర్గాలుగా విడిపోయి బట్టి రేణుకా సోదరి పొంగిలేటి శ్రీనివాసు ఇంకా తుమ్మల ఈ పేరు కలపలే మొత్తము మూడు వర్గాలుగా విడిపోయి ఏవల కాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళ ఈ వర్గం ఆ వర్గము ఏర్పడి కొట్లాటలు మోపు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం రైట్ ఇక ఊళ్ళ పొంట పంచాదులు అయితే ఉన్నాయి కొట్లాటలు అయితే ఉన్నాయి అసమతి రాగాలు వినిపిస్తున్నాయి అది అనుకుంటే అదో లెక్క డైరెక్ట్ గాంధీ భవన్లు అనేది అనుకున్నారు రైట్ ఇక్కడ చూస్తా మనం గాంధీ భవన్ లో టెన్షన్ టెన్షన్ పొట్టు పొట్టు అనుకున్నారని మొత్తం మీద మరి అధికార పక్షంలో ఉన్నాం మనము ఎందుకు ఈ కొట్లాటలు దౌడాలు మనకు మనల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని వేరే ముందడి ముందడుకోవాలనే ముచ్చటనే లేదు ఇక రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసుడు గట్లనే ఉన్నది ఆయన మాటల విధానంతో శాతలతోని ఆయన ఎంకరేజ్మెంట్ గట్లనే ఉన్నది ఈ పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ లీడర్లు కానీ ఇక వీళ్ళ కథ గట్లనే ఉన్నది మొత్తం మీద ఏమైందంటే సమన్వయ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమన్వయ మీటింగ్ పెట్టుకున్నారు ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అయితే హైదరాబాద్ గాంధీభవన్లా మీటింగ్ పెట్టుకున్న కాడ ఏమైందంటే ఆ మీటింగు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీ మీటింగ్ పెట్టిండు ఈ మీటింగ్ కడ ఏమైంది అభ్యర్థి సమీరుల్లా కూడా వచ్చింది వీడికి అభ్యర్థి సమీరుల్లా వచ్చినాక మరి ఏమైంది ఏం కథ తెలియదు కానీ మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడానికి తెగబడ్డారు ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఒకసారి ఆ వీడియో చూస్తా నిన్న ఎట్లా దన్నుకున్నారు ఏం కథ సమన్వయ మీటింగ్ అన్న కాడ మరి ఇట్లా వీళ్ళు ఎందుకు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు కొట్టుకున్నారు అనేది అయితే తెలియదు మొత్తం వీళ్ళు ఎక్కడ కొట్టుకున్నారు వీళ్ళు ఇక వీళ్ళట అందరు ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడనట్ట లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారట ఇది కథ మొత్తం మీద ఇచ్చిన గ్యారంటీల కథ ఏంది దానికత ఏంది దీనికత ఏంది జనాలు మనల్ని ఏమని ప్రశ్నిస్తున్నారు మనం ఏం సమాధానం చెప్దాము ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుదాము గిట్ల లేదు కానీ వాళ్ళ వాళ్ళే తన్నులాటలకు కొట్టుకున్నటానికి మోపైతారు మొత్తం ఏడవైనా ఇట్లాంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి మనకు మనం ఇదే వాతావరణం చూస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీల రేవంత్ రెడ్డి మాట విధానం కూడా అట్లనే ఉన్నది ఒక సీఎం స్థాయిలో సీఎం పదవిలో నేనున్నా అనేది మర్చిపోయి ఆయన మాట విధానం కూడా అట్లనే ఉన్నది ఆయన రెచ్చగొట్టే విధానం కూడా అట్లనే ఉన్నది సరే సామాన్య ప్రజలను రెచ్చగొడతాడు సామాన్య ప్రజలకు లొల్లులు పెడతాడు కొట్లాటలు పెడతాడు అని అనుకుంటే సామాన్య ప్రజలు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు తను స్స్తున్నారంటే అది వేరు కానీ డైరెక్ట్ గాంధీ భవన్ లా ఇక మొత్తం మీద ఈ తన్నులాటలు ఈ కొట్లాటలు చూసి అది ఆ ఎంపీ అభ్యర్థి సమీరుల్లా అక్కడి నుంచి పోవడదు కూడా జరిగింది మొత్తం మీద వీళ్ళట ఏకతాటి తాటి మీదకి వచ్చి సమన్వయం చేసుకొని ఒకరికొకరు చెప్పుకొని ముచ్చట ఇది ముచ్చట ఇది గిట్ల అది గట్ల గట్ల పోదాం గిట్ల పోదాం అని చెప్పుకొని అట వీళ్ళట కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారట వీళ్ళది వీళ్ళకే ఒక తాటి మీద శాతం అయితే లేదు వీళ్ళది వీళ్ళే ఒకళ్ళు ఇంకొక మాట అంటే ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటారు అందులోనే కొట్లాడ శురువైతుంది కొం కొంచెం ఓపికలు కూడా ఉంటాయి వీళ్ళట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట వీళ్ళకు లోక సభ స్థానాలలో సీట్లు ఇస్తారట ఇంకా ఎలగబెడతారట ఇది తెలంగాణ రాష్ట్రం కోసము అడబోయి కొట్లాడతారట మొత్తం మీద ఇదల్లా మరి కొట్లాడేటోళ్ళు ఎవరు రాష్ట్రం కోసం కొట్లాడేటం లేవలు రాష్ట్ర డిమాండ్ల కోసము రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడేటం లెవెలు తెలంగాణ ప్రజల బతుకుదెరువును మార్చేటందుకు బతుకుదెరువు మెరుగుపరిచేతందుకు కొట్లాడేటం లెవలు ఇక వాళ్ళది వాళ్ళే మాకు కావాలి స్థానాలు మాకు కావాలి పదవులు అని చెప్పేసి వాళ్ళది వాళ్ళనే కొట్టుకునేటెవలు ఆలోచన చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికలల్లా మళ్ళా లోక్సభ ఎన్నికలలో మోసపోయినట్టు కాకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల మళ్ళా మోసపోతే మాత్రము ఎవ్వరూ బయటకు తీయలేరు ఒక ఊబిలో పడిపోతే ఆ ఊబి నుంచి లాగడానికి ఎంత తన్లాటవుతుందో అంత అవుతుంది మళ్ళీ ఎవరు బయటకు పట్కరాలేరు దయచేసి తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచన చెయ్యాలి ఎవరు మన కోసం కొట్లాడేటోళ్ళు ఎవరు వాళ్ళ పదవుల కోసం కొట్లాడుకునేటోళ్ళు అని ఆలోచన చేసి మీ బాధ్యతాయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మా మిరట్ టీవీ తరపున కోరుకుంటున్నాం